నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని ఇన్ని జరిగితే ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు మొద్దు నిద్రపోతున్నాడు డిఎండి బోర్డు పెట్టాడు డోంట్ డు నాట్ డిస్టర్బ్ మీ అని ఎవరైనా సరే సున్నితంగా ఆలోచించే వాళ్ళు ప్రజలకు సమక్షేమం అభివృద్ధి చేయాలి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత మనసు చలించిపోతుంది మనిషి రెస్పాండ్ అవుతాడు కానీ ఈ ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యే పరిస్థితిలో లేడు ఇంకో పక్కన మీరు చూస్తూ ఉంటే 365 రోజులు 24x7 ముఖ్యమంత్రి ఇంటి దగ్గర 144 సెక్షన్ పెట్టే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆర్థికంగా మొత్తం దివాలా తీసి ఇంకా మేము ఆర్థికంగా కోలుకోలేమని చాలా మంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళ అరాచకాల వల్ల చాలా మంది ఆ అరాచకాన్ని భరించలేక ఆ వేధింపులు తట్టుకోలేక కుటుంబం మీరు చూస్తే అబ్దుల్ సలాం కుటుంబం కర్నూలులో నలుగురు భార్య భర్త ఇద్దరు పిల్లలు బలవంతపు ఆత్మహత్యలు చేసుకుని రైలు కింద పడి ఆ పిల్లల్ని రైల్వే ట్రాక్ కట్టేసి భార్య భర్త కూడా చనిపోయారంటే ఎంత క్రూరమో ఎంత ఘోరమో ఎంత హింస రాజ్య హింస ఎప్పుడు కూడా పోలీసులు కూడా ఒక పద్ధతి ప్రకారం లేకపోతే ఇలాంటి సంఘటనలు విపరీతంగా జరిగే పరిస్థితి వస్తుంది వ్యవసాయదారులు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కడాన స్టూడెంట్స్ ఫీజు రీయింబర్స్మెంట్ లేదు నాడు నేడు అంటాడు ఇంగ్లీష్ మీడియం అంటాడు మనం అర్థం కాని భాషలో చెప్తాడు ఈ ముఖ్యమంత్రి ఈయనే పెద్దగా నాడు నేడు చేసినట్టు ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు ఇంగ్లీష్తోనే అన్నీ అయిపోతాయన్నట్టు కడాన ఈరోజు మీడియాలో చూసినా ఎక్కడ చూసినా 1000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్కి డబ్బులు ఇవ్వలేదు ఫీజు రీయింబర్స్మెంట్కి ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి పేద పిల్లల చదువుకు అడ్డం పడే ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అవకాశం లేదు అర్హత కూడా లేదు కడాన ఈరోజు మీరు చూస్తే ఎంత దారుణం అంటే ఈ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ స్కూల్స్లో తిండి పెట్టలేక స్కూల్స్ క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు నీకు సిగ్గనిపించదా అని అడుగుతున్నా నేను మీకు మనసుందా అని అడుగుతున్నా మీరు మనుషులని అడుగుతున్నా ఏంటి మీరు చేసే పరిపాలన ఇదేనా పరిపాలన ఇదేనా మనం చేసే విధానం మామూలుగా రొటీన్గా బడ్జెట్లో పెట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ సకాలంలో ఇచ్చి పిల్లలు చదువుకోవడానికి అన్ని విధాలు సహకరించవలసిన ప్రభుత్వం ఎక్కడికక్కడ అన్నిటికీ దెబ్బతీసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు చాలా దుర్మార్గమైన కార్యక్రమం చాలా దిక్కులు నేను చూశాను ఈరోజు ఇంకొక పక్కన ఇదే కాకుండా మీరు చూస్తే ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితి 10వ తారీఖు వచ్చింది ఈ నెలలో జీతాలు ఇవ్వలేకపోయారు ఈ నెలలో ఇట్లుంటే నెక్స్ట్ మంత్ ఏమవుతుందో మనం చూడాల్సిన అవసరం ఉంది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది రాష్ట్ర పరిస్థితి పరిపాలన విధానం కుక్కల జింపర విస్తరిగా తయారైంది ఎక్కడికక్కడ అప్పులు పెట్టేయడం మామూలుగా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పోవడం గ్రాంట్ కూడా ఇవ్వకుండా పోవడం ఎక్కడ కూడా అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని పతనావస్థకి వెళ్ళిపోయినాయి దీనివల్ల ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి వచ్చే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్కన ఉద్యోగస్తులకు టీఏ డిఏ ఇవ్వలేదు 6 డిఏలు పెండింగ్ పెట్టారు ఈయన హామీలు ఇచ్చిన సిపిఎస్ అతి లేదు గతి లేదు ఇంకొక పక్క పిఆర్సి మళ్ళా దాని మీద కమిటీ వేశారు ఇవన్నీ చూస్తా ఉంటే ఏమాత్రం కూడా పరిపాలన పని అనుభవం లేకుండా పోవడమే కాకుండా కళ్ళు నెత్తికెక్కి నేనేం చేసినా జరుగుతుంది ఒకవేళ ఏదైనా ఉంటే బెదిరిస్తా
దాడులు చేస్తా కాబట్టి ఎవరు ఏం చేయలేరనే ధీమాకి వచ్చే పరిస్థితికి వచ్చారు. చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కనే ఒకటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఎప్పుడైనా చరిత్రలో 164 దేవాలయాల పైన దాడులు జరిగాయని అడుగుతున్నా, ఎవరు చేయించారు దాడులు అని అడుగుతున్నా, ఏంటి ఇంటర్నల్ అజెండా అని అడుగుతున్నా, హిడెన్ అజెండా అని అడుగుతున్నా, ఎందుకు జరిగాయి, ఎప్పుడు జరగండి. ఈ 2 సంవత్సరాల్లో నీ పరిపాలనలో 164 దేవాలయాల పైన దాడులు జరిగితే మీ సమాధానం ఏంటని అడుగుతున్నా. నేను రామతీర్థం పోయి రాముడు తల వేసినప్పుడు మేము నిరసన తెలియజేస్తే నాపైన అచ్చెన్నాయుడి పైన కళా వెంకట్రావు పైన కేసులు పెడతారా మీరు? ఒక ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళాను, ఇది నా హక్కు, ఇది నా బాధ్యత. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసినా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం, అదే మరిగా పోరాడడం, ప్రజలకు అండగా నిలబడడం నా బాధ్యత. అలాంటి బాధ్యత నేను నెరవేరిస్తే నా మీద తిరిగి తప్పుడు కేసులు పెడతారా? ఎంత ధైర్యం ఉండాలి మీకు? నిన్నే మీరు చూశారు తిరుపతిలో రాళ్ళు వేస్తారు, రాళ్ళు పడలేదని పోలీసులు చెప్తారు, నన్ను సాక్ష్యాధారాలు ఇమ్మంటారు. అంటే నేను సాక్ష్యాలు మనుషులు దొంగలు పట్టుకొస్తే అప్పుడు మీరు ఎంక్వైరీ చేస్తారా? ఎక్కడన్నా దొంగతనం జరిగితే మనమే దొంగలు పట్టుకురావాలి, ఇంకా పోలీసులు చేతులు కట్టుకో కూర్చుంటారు. మీ ముందర రాళ్ళు పడి మీ కళ్ళ ముందర దెబ్బలు తేలి పేపర్ మీడియా అంతా ఉండి ఇంత దారుణంగా మీరు మాట్లాడే పరిస్థితి వస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయని నేను అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే రాత్రి సత్యవేలో మీటింగ్ పెడితే కరెంట్ ఆఫ్ చేస్తారు. అంటే మీకు మదమా కొవ్వా లేకపోతే ఏంటి, ఏమనుకుంటున్నా నాకు అర్థం కాలేదు. ఏమాత్రం కూడా సున్నితత్వం లేకుండా మీరు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన లిక్కర్ విషయాలు వింటే చాలా బాధ వేస్తుంది, ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఏంటి నాసిరకం రిక్వైర్లు, తలనొప్పి వస్తూ ఉంది, కడుపునొప్పి వస్తూ ఉంది, తాగిన తర్వాత చాలా సమస్యలు వస్తున్నాయి, అనారోగ్యం పాలైపోతున్నాయని ప్రజలు బాధపడతా ఉంటే ఈ ముఖ్యమంత్రి ఆనందపడుతున్నాడు తప్ప, రే తప్పు చేశాం, ఎక్కడో తప్పు జరిగింది, దీన్ని కరెక్ట్ చేయాలనే ఉద్దేశం ఎక్కడా లేదు. ఇసుక విషయం, 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇప్పటికి కూడా పని లేదు, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళ నమ్ముకున్న పిల్లలు ఏం కావాలి, అయినా కూడా దీనికి సమాధానం చెప్పే పరిస్థితులు ఈ ముఖ్యమంత్రి లేడు. కాంగ్రెస్ చరిత్ర పదవుల కోసం తెలంగాణను ఆంధ్రంలోకి వదిలిపెట్టింది కాంగ్రెస్, పదవుల కోసం తెలంగాణను వదిలిపెట్టింది కాంగ్రెస్, తెలంగాణ కోసం పదవులను వదిలిపెట్టింది టీఆర్ఎస్. ఇది నిజమా కాదా? దయచేసి మేము ఎన్ని రాజీనామాలు చేసినాం, ఎన్ని ఉప ఎన్నికలు పోరాటం చేసినాం, ఇటువంటి ఎన్నికలు ఎన్ని కొట్లాడినాం, ఇదంతా ఎక్కడో జరిగిన చరిత్ర కాదు, మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర, నిన్నగాక మొన్న జరిగిన చరిత్ర. మీరు ఓటు వేసే ముందు దయచేసి ఇవన్నీ ఆలోచన చేయాలి. న్యాయం ఎటువైపు ఉంది, నిజం ఎటువైపు ఉంది? మేము 30 ఏళ్ళు చేసినాం, 60 ఏళ్ళు చేసినాం, పచ్చ జెండా ఓడేమో 75 రూపాయలు ఇచ్చాడు, వీళ్ళు 200 రూపాయలు ఇచ్చారు. అదే ఇవాళ మేము 10 రెట్లు పెంచి 2016 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇది మీ కళ్ళ ముందున్నది. అనేక స్కీములు రోజు మా కార్యకర్తలు చెప్పారు, మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, అవన్నీ మేము స్టోరీ చెప్తున్నామా? మీ కళ్ళ ముందు లేవా? మీ గ్రామాలలో రైతు బంధు వస్తలేదా? మీ గ్రామాలలో రైతు బీమా వస్తలేదా? మీ గ్రామాలలో కళ్యాణ లక్ష్మి వస్తలేదా? గతంలో ఇవి ఉండేనా? ఒక రైతు చచ్చిపోతే, ఒక పైరవకారు దగ్గరికి పోతే 50,000 రూపాయలు ఇవ్వడానికి 5-6 నెలలు దింపి ఆఖరి 10-20 వేలు చేతులు పెట్టేది. ఇవాళ ఒక్క గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ బ్యాంకులో పడతా ఉన్నాయి.
ఇదే కాంగ్రెస్ పరిపాలన ఉంటే రైతు బంధు ఈ విధంగా టింగ్ టింగ్ మన మీకు మెసేజ్లు వస్తుండేనా మీ సెల్ఫోన్లో? మధ్యలో దరఖాస్తులు దఫ్తర్లు గీకెటోడు గోకెటోడు సగం పోయి సగం చేతికొస్తుండే. ఈరోజు ఏ పైదవి లేదు, ఎక్కడికి పోయే అవసరం లేదు. ధరణి పోర్టల్లో నీ భూమి వచ్చిందంటే నీకు ఎన్ని ఎకరాలు ఉంది? అన్ని ఎకరాలకు పంటకు 5000 చొప్పున, సంవత్సరానికి 10000 చొప్పున నీ బ్యాంకులో డబ్బులు వస్తున్నమాట నిజమా కాదా? కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కున్న తేడా ఇది. ధరణి పోర్టల్ తెచ్చిన అది ఒక చరిత్ర. మునుపు ఎవ్వరై వాడితే భూములు వాళ్ళే గుంజుకునేది, ఇష్టం వచ్చినట్టు చేసేది. ప్రజలకు ఆ బాధ ఉండద్దు. ఈ దరఖాస్తులు పెట్టు లేదు, దఫ్తర్ల చోటు తిరుగులు లేదు. హైదరాబాద్ లో ఒక రూపాయి గవర్నమెంట్ రిలీజ్ చేస్తే నేరుగా వచ్చి మీ బ్యాంక్ ఖాతాలో బడ్జెట్ చేసినాం. ఇది కూడా మీ కన్న ముందరనే ఉన్నది. మిషన్ భగీరథ. ఈ జిల్లాల మంచినీళ్ళుండేనా? నేనే రాసిన పాట, ఏమాయనే నల్లగొండ ఏడుపే నీగుండ నిండా, గుండె మీద ఫ్లోరైడ్ బండ. ఈ 30 ఏళ్ళ చరిత్ర వాళ్ళు ఏం చేసినారు? కృష్ణానదిని ఒడ్డున ఉన్నటువంటి అనేక గ్రామాలలో మంచినీళ్ళు లేకుండా తిరుమలగిరి సాగర్లో. ఇది వాస్తవం కాదా? మీకు తెలియదా? ఘోష అనుభవించిన వాళ్ళు మీరు కాదా? ఈరోజు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ రూపంలో ప్రతిరోజు నల్లా నీళ్ళలో వచ్చే కేసీఆర్ మీకు కనబడతలేడా? ఇది కూడా అబద్ధమేనా? 60 ఏళ్ళు పరిపాలన చేసి ఆగమాగం పట్టించారు తెలంగాణను. ఒకటొకటి ఒకటొకటి మేము పరిష్కారం చేసుకుంటూ ముందుకొస్తా ఉన్నాం. అన్నం ఉడికిందా లేదా అంటే మొత్తం కుండ విస్కం ఒక మెతుకుని వచ్చి చూస్తాం. కరెంటు, ఒక కరెంటు ఉదాహరణ చాలదా మీకు? ఆనాడు ఎట్లుండే కరెంటు, ఇవాళ ఎట్లున్నది కరెంటు? ఇది పట్టికనే ఉఫమాన్ మంత్రం వేస్తే ఆయన ఆది, బట్టి మాటలు మాట్లాడితే ఆయన ఆది. ఘోరమైన కష్టం ఇదే. మీ జిల్లాలో ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి భయంకరమైన కష్టం చేసి 25,000 కోట్లు ఖర్చు పెట్టి అవో రాత్రాలు పనిచేస్తే ఇలా మీ నెత్తి మీద తిరిగే ఫ్యాన్ ఆగుతలేదు. తెలం దాకపోయి పాము కాటుకు తేలికాటుకు గురి కావాల్సిన బాధ పోయింది ఇలా రాలేదు. ఇది కూడా నిజం కాదా? ఇవన్నీ ప్రజలకు తొలగిపోయిన బాధలు కాదా? కరెంటు బాధలు తీర్చినాం, మంచినీళ్ళ బాధ తీర్చినాం, పేదలకు సంక్షేమం చేస్తున్నాం, ఇలా సాగునీళ్ళ మీద పడ్డాం. అక్కడ గోదావరిలో బ్రహ్మాండంగా కాళేశ్వరం కట్టి నీళ్లు తెచ్చి ప్రజల పాదాలు కడుగుతా ఉన్నాం. పేపర్లలో చదువుతున్నారు, మీరు టీవీలలో చూస్తున్నారు ప్రజలు. ఇలా ఏప్రిల్ నెలలో అక్కడ వాగులలో వంకలలో చెరువులలో చెక్ డ్యాంలలో నీళ్లు పొంగిపోలుతా ఉంటే కేరింతలు కొట్టి డ్యాన్సులు చేస్తూ ఉన్నారు ప్రజలు. అట్లనే రేపు మీరు నెల్లికల్లు లిఫ్ట్ నీళ్ళల్లో కూడా మీరు కూడా కేరింతలు కొట్టాలి. ఆ కేరింతలు మా భగత్ చెవులో, నా చెవులు, మా మంత్రి చెవులో పడాలి. మేము కోరేది గది. నేను ఇంకో మాట చాలా పెద్ద మాట చెప్పిన మొన్న, మన గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, కృష్ణాలో కొద్దిగా షార్టేజ్ ఉంది, అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తాయి, అప్పుడు కూడా వీళ్ళు నోరే మూసిండ్రు, రాలే నీళ్లు. ఒకనాడు నేనే 40,000 మందిని జమ చేసి నాగార్జున సాగర్ కట్ట మీదకి బొబ్బ చేసిన. అప్పుడు ఈ జానారెడ్డి ఆడ వండుకున్నాడో ఎవరికి తెలియదు, మాట్లాడలే కొట్లాడలే. ఏ రోజు కూడా అన్యాయం జరుగుతుంటే నోరు విప్పలే. తెలంగాణ నాశనమై ఆత్మహత్యల పాలై ఆగమాగమైందంటే పదవుల కోసం వంగి లొంగి నంగి నంగి ఉన్నటువంటి వీలు కారణం కాదా? దయచేసి ఆలోచన చేయాలి. ఇవాళ నేను బల్ల గుద్ది రొమ్ము అడుచుకొని కాళ్ళ దగ్గరే చెప్తా ఉన్నా, ఇండియాలో ఈ యాసంగిలో 52,79,000 ఎకరాల వరి నా తెలంగాణ సాగు చేసింది. ఎవరైతే మనల్ని ఎక్కడిచ్చిండ్రో, ఎగతాళి చేసిండ్రో, ఆంధ్ర 3వ స్థానంలో కేవలం 20 లక్షలతో ఉన్నది.
వీళ్ళ తలసరి ఆదాయం పెరిగింది, తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది, ధనిక రాష్ట్రం అయింది తెలంగాణ. ముందుకు పోతా ఉన్నాం. ఇట్లా మంచి చేసే వాళ్ళను ఆదరిస్తే గెలిపిస్తే చాలా మంచి జరుగుతుంది. దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక అనాథ లాగుండే తెలంగాణ, గులాబీ జెండా బుట్టక ముందు ఒక అనాథ అడిగేవాడు లేడు, నిలదీసేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. దానికి అందరు బాధ్యులు ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? ఇదే పెద్దలు కాదా? దయచేసి మీరు ఓటు వేసే ముందు ఆలోచించాలి. ఆనాడు నేను ధనబలం లేదు, గుండాల తండాల బలం లేదు, మీడియా బలం లేదు, ఆత్మబలంతోని అడుగు ముందుకేసిన నేను. చివరికి హైదరాబాద్లో నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో డాక్టర్లు నన్ను బెదిరించిండ్రు, నువ్వు రేపో కోమాలకు పోతావు, ఎల్లుండో కోమాలకు పోతావు, కోమాలకు పోతే బతకవు, విరమించమని చెప్తే నేను విరమించలే. దీక్ష నేను బట్టినాడు కేసీఆర్ సత్యుడో తెలంగాణ వర్చుడో అనే దీక్షనే పట్టినాం. ఆ దీక్షనే కదా ఇవాళ తెలంగాణ తెచ్చింది. ఇవన్నీ కూడా దయచేసి తెలిసి కూడా తెలివినట్టు ఉండద్దు, అర్థమైన తర్వాత అర్థం కానట్టు ఉండద్దు. అందువల్ల దయచేసి మీరు ఓటు వేసే ముందు ఇవన్నీ కూడా బాగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసలు కేసీఆర్ రావద్దు, సభ జరగదు, హైకోర్టు పోవుడు, ఎలక్షన్ కమిషన్ పోవుడు, ఇవన్నీ ఎందుకు చేసిండ్రు? అది కూడా మీరు ఆలోచన చేయాలి. చాలా చాలా జరిగినాయి. నాగార్జున సాగర్ కట్టవలసింది ఇక్కడ కాదు, ఒక 19 కిలోమీటర్ల పైకి ఏలేశ్వరం దగ్గర కట్టాలి. అట్లా కడితే ఇలా తిరుమలగిరి సాగర్ దానంతరదే పారేది, ఈ లిఫ్ట్ అవసరమయ్యేదే కాదు. ఇవన్నీ కూడా మీకు తెలుసు, మీ దగ్గర ఉన్నటువంటి విద్యార్థికులకు తెలుసు. అందరినీ కులము మతము జాతి లేకుండా ప్రతి ఒక్కరి గురించి కూడా ఇలా టీఆర్ఎస్ పనిచేస్తూ ఉంది.